కావాలి పారిశుద్ధ్య చికిత్స సర్కార్ ఆసుపత్రులను వేధిస్తున్న చెత్త సమస్య ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం ప్రాంగణాల్లో యథేచ్ఛగా జంతువుల సంచారం వ్యర్థాల నిర్వహణ లోపభూయిష్టం దుర్గంధంగానే మగ్గుతున్న రోగులట ఆదిలాబాద్ రిమ్స్ ప్రాంగణంలో వారాల తరబడి నిల్వ చేస్తున్న వ్యర్థాలు ఇగో ఇది పరిస్థితి పే అండ్ యూజ్ టాయిలెట్ ఇది పనిచేయవు ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య పరిస్థితులు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి కనీస సౌకర్యాలు కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ విఫలమవుతుంది వినండి హరీష్ రావు గారు కనీస సౌకర్యాలు కల్పించడంలో వైద్య ఆరోగ్య శాఖ విఫలమవుతుంది ప్రఖ్యాత గాంధీ ఆసుపత్రిలోని వార్డుల్లో పిల్లుల సంచారం అంతే ముఖ్యమైన నిమ్స్లో బొద్దింకలు నల్లుల బెడద సాధారణమైపోయింది ఇదే పరిస్థితి రాష్ట్రంలోని చాలా ఆసుపత్రుల్లో ఉంది రోగులు ఉండే వార్డుల్లో సునకాలు తిరుగుతున్నాయి పరిసరాల్లో భరించలేనంత దుర్వాసన సాధారణమైపోయింది ఎక్కడ పడితే అక్కడ చెత్తాచదారాన్ని పారవేస్తుండటంతో ఆసుపత్రుల ఆవరణలో అపరిశుభ్రత తాండవిస్తోంది అనేక చోట్ల మానవ అవయవ వ్యర్థాల నిర్వహణ సైతం లోపభూయిష్టంగా ఉంది రోగులు సహా ఆరు బయటే పడుకోవాల్సిన పరిస్థితుల్లో పిల్లులు పందుల బెడదతో అల్లాడిపోతున్నారు రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య సమస్యలపైన క్షేత్రస్థాయి కథనం సో ఇట్లా ఎక్కడుంది వార్త రెండో పేజీలో ఉంది ఎంత ఖర్చవుద్దండి దీనికి ఇప్పుడు గీ పని కూడా చేయలేకపోతే ఎంత ఖర్చు అవుతుంది దీనికి ఒకసారి చూడండి ఎంత ఎంత దారుణమైన పరిస్థితు ఇగో పరిశుభ్రత నీవెక్కడ ఇది ఎక్కడ ఉస్మానియా ఉస్మానియా కులీ కుతుబ్షా భవనం నాలుగవ అంతస్తులో వ్యర్థాల సంచులు పడేస్తున్నారట శస్త్రచికిత్స థియేటర్లు వార్డుల్లో తరచుగా రసాయన ప్రక్రియ చేపట్టకపోవడంతో దుర్గంధం నెలకొంటోంది ఆసుపత్రి ఆవరణలో చెత్తాచదారాన్ని తొలగించడం లేదు వార్డుల్లో కుక్కలు పిల్లుల సంచారం మామూలుగా మారింది సమీపంలోనే మూసినది ఉండడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి ఇగో సర్జరీ చేసిన అవి కూడా ఎక్కడెక్కడ పడేస్తుంది ఇది గాంధీ ఆసుపత్రి పలు విభాగాలకు నిలవైన గాంధీ ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి సెల్లార్లో మ్యాన్ తరచుగా పొంగి పొల్లుతుండటంతో పరిస్థితి దుర్బ దుర్భరంగా మారింది డ్రైనేజీలు పొంగి వంటశాల విస్తరించిన బ్లాక్ మొత్తం మురుగుమయంగా మారింది పందికొక్కులు ఎలుకలు చేరి రంధ్రాలు చేస్తున్నాయి కూరగాయలు తరగడం వంటలు వండడం వార్డులోకి తరలించడం వరకు అంతా ఈ మురికి కూపంలోనే చేయాల్సి వస్తుంది చూడండి ఒకసారి నిద్రపోతున్నట్టుంది ప్రభుత్వం నిద్రపోడు కాదు ఇది మేల్కొని ఉన్నా నటిస్తుంది ఎంత దుర్ ఈ గీ పని చేయలేడు రెండు మూడు కోట్లు ఒక పది కోట్లు యాభై కోట్లు పెట్టి గీ పని చేయలేడు కానీ నేను వెయ్యి కోట్లు పెట్టేటప్పుడు ఆసుపత్రి కడతారట మూడు ఆసుపత్రులు కడతారట ఆడో వెయ్యి ఆడో వెయ్యి మనం నమ్మాలే ఇగో ఈ పరిస్థితి ఉంటేనే కదా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఐసీయులోకి ఎలుకలు వచ్చింది అయినా కూడా సిగ్గులేదా ప్రజల ఆరోగ్యం అంటే మీకు పట్టదా నీకు పంటి నొప్పి వస్తే ఢిల్లీకి పోతావు కంటి నొప్పి వస్తే ఇంకో దగ్గరికి పోతావు మరి మేము శ్మశానాలకు పోవాలినా ప్రజలారా క్వశ్చన్ చేయండి కనీస వైద్యం అందించలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత పోతే ఎంత మహబూబ్ నగర్ ఆసుపత్రికి ప్రధాన ద్వారం ఏర్పాటు చేయలేదు దీంతో ప్రాంగణంలో పందులు కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి ఆసుపత్రిలో బొద్దింకలు నల్లులు ఎలుకల బెడద తీవ్రంగా ఉంది మురుగు నీటి కాలువ నిర్వహణలో సమస్యలు ఉండడంతో ప్రాంగణం అంతా దుర్వాసన వెదజల్లుతోంది ఇగో సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లోనూ ఎలుకలు తవ్విన గుంతలు దర్శనమిస్తున్నాయి మూషికాలు ఎక్కడ పడితే అక్కడ పైపులు ధ్వంసం చేస్తున్నాయి మాతాసి సం సంరక్షణ ఆరోగ్య కేంద్రం వెనక విభాగంలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగినాయి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది పాముల సంచారం భయపెడుతోంది కరీంనగర్ ఖమ్మం నల్గొండ సూర్యాపేట ఇట్లా మరి ఒక కాంట్రాక్టర్కి ఇస్తారా మరి కాంట్రాక్టర్ ఏం పని చేస్తున్నట్టు ఆ కాంట్రాక్టర్కి ఇచ్చిన పైసలు కమిషన్ల రూపంలో అధికారులు నాయకులు దొబ్బుక తింటున్నారు ప పంచుక తింటున్నారు అందుకే కదా ఈ పరిస్థితి కనీసం అండి ఉచిత విద్య ఉచిత వైద్యం కనీసం